Kako se slimo. Da ja, zelo dobro. Da, da, imam drama, je ena ali rama. Da? Da, ja, Vidite. పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండల పరిధిలోని సేకూరు వీరనాయకునిపాలెం వేజెండ్ల వడ్లమూడి తదితర గ్రామాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోనే స్థానిక శాసనసభ్యుడు కిలారు వెంకట్రా రోసయ్య భాగస్వామ్యంతోనే ఈ గ్రావెల్ దోపిడీ మాఫియా నడుస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపు ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 150 కోట్ల టన్నుల గ్రావెల్ ని ఆ ప్రాంతం నుండి తరలించడం జరిగింది. మిగతా లేఅవుట్లు కావచ్చు, ఇళ్ల స్థలాల లెవలింగ్ కావచ్చు, లేకపోతే ప్రజా వ్యక్తిగతమైన అవసరాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఆ ప్రాంతం నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 200 కోట్ల టన్నుల గ్రావెల్ని ఆ ప్రాంతం నుండి అక్రమంగా తరలించారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రభుత్వ అంచనాలు కానివ్వండి, ప్రభుత్వ అధికారపరమైన అనుమతులు మనం చూసుకున్న ఒక ఎకరాకి 50,000 టన్నుల గ్రావెల్ వస్తుంది అనుకుంటే 48,500 టన్నులు వస్తుంది. దాదాపు 500 ఎకరాల్లో వివిధ గ్రామాల్లో విస్తరించి కనపడిన పొలాన్ని కనపడినట్టు ఇష్టా రాజ్యంగా తవ్వివేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న చూసా ముఖ్యమంత్రి గారు ఇవాళ నిన్న అనుకుంటా స్పందన గురించి ఒక రివ్యూ పెట్టాడు ఆయన. ఆ గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు ఈ గ్రావెల్ లారీల వల్ల మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది అని చెప్పి చదువుకునే విద్యార్థిని విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే ఆపినా కూడా దిక్కులేదు. ఆ గ్రావెల్ లారీల కింద మనుషులు పడి చనిపోయినా కూడా దిక్కులేదు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో మేము ఏదైతే ఇవాళ స్పందన గురించి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడో అదే స్పందనకి వివిధ వ్యక్తులు లేదా పార్టీలు వెళ్ళి విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఇంతవరకు వాటి మీద కనీసమైన చర్యలు లేవు. కలెక్టర్ దగ్గర నుంచి చప్రాసి వరకు అందరూ కూడా ఈ అక్రమ గ్రావెల్కి మద్దతు పలుకుతూ ఉన్నారు. దీనిలో స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన లారీలు కాకుండా మిగతా లారీలు వెళ్తే పోలీసులు వాటి మీద వేసి పెనాల్టీలు వేస్తారు. ఎవరైనా వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి గ్రావెల్ లారీలు అడ్డుకుంటే కంచెలేస్తే చేబ్రోల్లో ఉన్న ఎస్ఐ వెళ్ళి వాటిని తొలగిస్తాడు. ఎమ్మెల్యేకి తెలియకుండా గనక గ్రావెల్ తవ్వుతున్నారంటే రాత్రిపూట ఎస్ఐలు వెళ్ళి సివిల్ డ్రెస్లు వెళ్ళి రివాల్వర్లు సినిమా లెవెల్లో వెనకాల పెట్టుకొని ఎవరైతే ప్రజలు అడ్డుకుంటా ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి ఆశీస్సులు లేకుండా జరగటం సాధ్యమా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏవైతే వివిధ ప్రాజెక్టులో వాటికి అవసరమైన గ్రావెల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తమ దగ్గరే కొనాలని చెప్పి పెట్టుకొని అక్రమ మార్గాన వేల కోట్ల గ్రావెల్ని
ఆ ప్రాంతాల్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అనధికార లెక్కల అంచనాలు చూస్తేనే దాదాపు తరలించిన గానీ ఆ ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావెల్ విలువ చూసుకుంటే మరి ఒక ఎకరానికి 48,500 టన్నులు వస్తుంది అనుకుంటే టన్ను 110 రూపాయలు చూసుకుంటే లారీ 30 టన్నుల లారీ 3500 అనుకుంటే ఇవాళ ఆ ప్రాంతంలో తరలించిన గ్రావెల్ విలువ 2200 కోట్ల రూపాయలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా ఉన్నా కూడా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ముఖ్యంగా శ్రీ మల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మే వెళ్ళి ఆయనకి విజ్ఞప్తి చేసిన ఆధారాలతో సహా ఇచ్చిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్లతో క్వారీల మైనింగ్తో సహా సమాచారం ఇచ్చిన సబ్ కలెక్టర్లకు ఇచ్చిన ఒక్క అధికారి కూడా స్పందించలేదు అంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోనే ఈ ప్రాంతంలో గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 3 సార్లు పొన్నూరు శాసనసభ్యుడు కిలారి వెంకటరోసే గారిని పిలిపించారు. ఎందుకు? లెక్క కోసం పిలిపించారా, కప్పం కోసం పిలిపించారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఆయన దగ్గర ప్రభుత్వ యంత్రాంగం లేదా? ప్రభుత్వ యంత్రాంగంలో నీకున్న ఇంటెలిజెన్స్ లేదా? పోలీసు అధికార యంత్రాంగం లేదా? మైనింగ్ అధికారులు లేరా? మైనింగ్ విజిలెన్స్ లేదా? కలెక్టర్లు లేడా? సబ్ కలెక్టర్లు లేరా? ఎవరు? ఇంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరు దాన్ని ఆపటం లేదు, నియంత్రించటం లేదు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు పిలిపించారనేది ఒకటి స్పష్టమవుతూ ఉంది. ఇదిగో నువ్వు ఈ ప్రాంతంలో 2000 కోట్ల గ్రావెల్ దోపిడీ చేశావు, మరి ఆ దోపిడీలో కప్పం కోసం పిలిచారు తప్పితే జరుగుతున్న నష్టాన్నో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్నో ఆపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయటం లేదు అనేది స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలోనో ముఖ్యమంత్రి గారి యొక్క సంబంధించిన కార్యాలయంలో పనిచేసేవాళ్ళు ఆ ప్రాంతాల్లో ఐడి కార్డులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఈ గ్రావెల్ తరలింపు కానీ గ్రావెల్ దోపిడీ ఏదైతే ఉందో జరిగితే మా ద్వారానే జరగాలి అనే దృక్పథంతో మరి పోలీస్ అధికారులను పెట్టుకొని వాటిని అడ్డంబడి మరి పోలీస్ అధికారుల ద్వారా వాళ్ళ మీద రివాల్వర్లతో బెదిరిస్తూ ఉన్న సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా కూడా ప్రభుత్వ పరంగా స్పందన లేదు అనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. దాని మీద మేము పలు దఫాలుగా మేము పోరాటాలు కూడా చేయటం జరిగింది. మా పోరాటం అనేది నిరంతరం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఇవాళ తెలియజేసేది ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారి యొక్క ప్రమేయం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానికంగా ఉండే పంచాయతీలు నాకు అర్థం కాదు. పంచాయతీ చెరువులను కూడా ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. పంచాయతీలు ఒక రిజల్యూషన్లో చేస్తారు, ఆ అవసరాలు ఈ అవసరాలు అంటారు, ఎంఆర్ఓలకు కింద ఒక ఎండార్స్మెంట్ ఇస్తారు, అంతేగాని ఆ చెరువు ఎంత లోతుంది, ఎంత గ్రావెల్ అందుబాటులో ఉంది, ఏ పనుల కోసం అంచనాలు వేయటం కానీ వాటి ఎస్టిమేట్స్ వేయటం కానీ ఎంత తవ్వాలని నియంత్రించే పద్ధతి కానీ ఈ ప్రభుత్వంలో లేకపోవడం బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, ఈ ప్రాంతంలో ఉన్న గ్రావెల్ దోపిడీ గ్రావెల్ మాఫియాకి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రమేయంతోనే జరుగుతూ ఉంది అనే దానికి నేను స్పష్టం చేస్తా ఉన్నా. లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులో సహకారమో లేకపోతే 1000 కోట్ల రూపాయల గ్రావెల్ దోపిడీ సాధ్యపడుతుందా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను తెలియజేసేది ఒకటే, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో పనిచేసేవాళ్ళు, అలాగే జి రవికృష్ణ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం పులివెందులో పనిచేసే వ్యక్తి, పనిచేసే వ్యక్తి ఆ ప్రాంతంలో వచ్చి మేము ముఖ్యమంత్రి గారి తరపున వచ్చాం, ముఖ్యమంత్రి గారు మాకు సన్నిహితులు, దగ్గరగా ఉంటారు, కాబట్టి మేము చెప్పినట్టు నడవాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే అని చెప్పి అధికారులను బెదిరించడం,
పోలీసు అధికారుల్ని అమడబెట్టుకొని వెళ్తాం, పోలీసు అధికారుల్ని అమడబెట్టుకొని వెళ్ళి అక్కడ ఎవరన్నా మిగతా వాళ్ళు తవ్వుతూ ఉంటే వాళ్ళని బెదిరించడం, అలాగే ఏదైతే మొన్న వీరనాయకుని పాలెంలో దళితుల భూముల్లో గ్రావెల్ తవ్వుతూ ఉన్నారో, అక్రమ గ్రావెల్ తవ్వుతూ ఉన్నారో, వాళ్ళు ఎన్నో సందర్భాల్లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ మైనింగ్ అధికారుల దగ్గరికి వెళ్ళటం కానీ వెళ్ళి ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో పనిచేస్తున్నా మేము జి రవికృష్ణ అనే వ్యక్తి, PS2 అసోసియేట్ కోఆర్డినేటర్, కేర్ ఆఫ్ సీఎం క్యాంప్ ఆఫీస్ పులివెందుల. ఈ ఐడి కార్డు పట్టుకొని ఆ ప్రాంతంలో ప్రజల్ని బెదిరించడం, ఆ ప్రాంతంలో అసైన్ ల్యాండ్లో ఏదైతే మొన్న కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారో ఆ ల్యాండ్ అసైన్ ల్యాండ్లో మేమే తవ్వాలని చెప్పి ఆ ప్రాంతంలో ఈ గ్రావెల్ని మేమే తవ్వాలి, ఇంకెవరు తవ్వడానికి వీల్లేదని చెప్పి బెదిరిస్తూ ఉన్న సంఘటనలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అందుకే మేము తెలియజేసేది ఈ ప్రాంతంలో ఉన్న గ్రావెల్ దోపిడీకి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది, ఆయన ఆశీస్సులతోనే ఆ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధి కిలారి వెంకట రోసయ్య 2,200 కోట్ల విలువైన గ్రావెల్ని దోపిడీ చేశారు. ఎన్నో సందర్భాల్లో మేము విచారణ చేయమని కోరినా కూడా ఇంతవరకు ఈ 3-4 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా స్పందించని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులు అని చెప్పి, ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు అని చెప్పి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. వైవి సుబ్బారెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో ఉన్న ఫోటోలు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ ఐడి కార్డు ఏదైతే ఉందో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారో ఈ ఐడి కార్డును ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు మా జేబులో ఉన్నారు, ఈ గ్రావెల్ ఏదైనా సరే మా ద్వారానే జరగాలి, ఎవరు చేయటానికి వీల్లేదని చెప్పి స్థానికంగా ఉండే ప్రజలను కానీ ప్రజానీకాన్ని కానీ బెదిరిస్తూ ఉన్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మేము ఒకటి అర్థమవుతా ఉంది, ఈ విధంగా ఉంది కాబట్టే ఈ ప్రభుత్వం ఇన్ని సందర్భాల్లో ఎంతోమంది సామాన్యులు కంప్లైంట్ చేసినా, ఎంతోమంది రాస్తా రోకోలు చేసినా, ఎంతోమంది ధర్నాలు చేసినా, ఎంతోమంది స్పందనలో కలెక్టర్లకు విజ్ఞప్తి చేసినా, ఎంతోమంది మైనింగ్ అధికారులు కంప్లైంట్ చేసినా, ఎంతోమంది వెళ్ళి మైనింగ్ విజిలెన్స్ అధికారులు కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే దీని ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం ప్రమేయం ఉంది అనేది స్పష్టమవుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో పాలకులు ప్రజల సమస్యలు తీసుకొచ్చినప్పుడు వాటి మీద స్పందించి అక్రమాలను నివారించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటే ప్రభుత్వమే, పాలకులే కుమ్మక్కై ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారో మీకు స్పష్టం చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. పేదవాళ్ళ ఇళ్ళకి ఎక్కడా తరలించలా, పేదవాళ్ళ ఇళ్ళ మీద కూడా మేము గతంలో క్వారీ గుడి దగ్గర పేదవాళ్ళ జగనన్న కాలనీల పేరుతో అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ ఉంటే లేఅవుట్కు తోలేది కొంత, దోచుకునేది ఎక్కువ అనే ఆరోపణలు మేము గతంలో చేసి కలెక్టర్కి ఇచ్చి హైకోర్టుకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లో వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు నాయకులకి పెనాల్టీ వేశారు, 25 లక్షలు ఒక ఆయనకి వేశారు, ఇంకొక ఆయనకి 10 లక్షలు పెనాల్టీలు వేశారు, మిషన్లు సీజ్ చేశారు. మరి వాటి మీద మేము హైకోర్టుకి వెళ్తే ఆ క్వారీలో జరిగిన అక్రమ గ్రావెల్ మీద హైకోర్టు కలెక్టర్కి చర్యలు తీసుకోమని చెప్పింది. ఇంతవరకు కలెక్టర్ దాన్ని నిర్ధారించిన పరిస్థితి లేదు. జగనన్న కాలనీలకు తోలిందెంత, శివాలయం క్వారీ దగ్గర తవ్విందెంత, ఎంత గ్రావెలు జగనన్న లేఅవుట్లో దోలారు, ఎంత దోపిడీ చేశారనేది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంతవరకు కలెక్టర్ స్పందించలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అధికారుల యొక్క మౌనం కానీ, అధికారుల యొక్క నిర్లిప్తత కానీ, అధికారుల యొక్క సహకారం వల్లే ఈ దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను అనేది ఒకటే, మేము స్వయాన జిల్లా కలెక్టర్కి ఇచ్చాం గతంలో, ఎక్కడ మేము ఏ మైన్కి అయితే వెళ్ళామో, ఎన్ని మీటర్లు తవ్వామనేది తెలిసి మేము కొలిచి
లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో సహా కలెక్టర్కి ఇస్తే సబ్ కలెక్టర్ తో కమిటీ చేశామని చెప్పారు. ఆ సబ్ కలెక్టర్ మేము ఇచ్చిన మైన్ ఏరియా కాకుండా ఇంకో మైనింగ్ కెళ్ళి అక్కడ ఇంత దవ్వారు అంత దవ్వారు అని చెప్తే ఏదైతే స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యంతో తవ్విన మైనింగ్లు ఎక్కడ కూడా సబ్ కలెక్టర్ వేసిన కమిటీ ఇంతవరకు పరిశీలించిన పరిస్థితి లేదు. కాబట్టి మేమన్నీ కూడా మేము అప్రోప్రియేట్ ఫోరంలో దీని మీద ముందుకు కొనసాగుతాం. ఈ వివరాలన్నీ కూడా ముందు ఉంచుతాం. ఏదైతే వేల కోట్ల గ్రావెల్ని తవ్వారో ఆ గ్రావెల్కి మరి ఏ విధంగా దాదాపు 2,000 కోట్ల చిలుకు విలువైన గ్రావెల్ అది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద మా పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అదే మనం చూసాం హైకోర్టు పోలవరం కుడికాలో దవ్వింది దాని మీద. హైకోర్టు స్వయాన ఆర్డర్ ఇచ్చినా కూడా దాని మీద ఆపలేదనే దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళని పిలవటం జరిగింది. అలాగే మనం శాండ్ చూసాం. శాండ్ మీద కూడా ఎస్జీటీ ఆర్డర్ ఇచ్చింది. అధికారులు వస్తే సహకరించిన పరిస్థితి లేదు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ప్రభుత్వ సహకారంతోనే ఈ గ్రావెల్ దోపిడీ కానీ ఈ ఇసుక దోపిడీ కానీ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఈ 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్కడికి పోతుందంటే వైకాపా నాయకులు ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో వీటి లెక్కలు చూసి వాళ్ళ భాగం వాళ్ళు తీసుకుంటున్నారు.